Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమలులోకి మూడు రాజధానులు. జగన్ సర్కారు గెజిట్ నోట్ జారీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంతం నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన గంటల వ్యవధిలోనే సంబంధిత చట్టాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఏపీ న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి పేరుతో శుక్రవారం రాత్రి జారీ అయిన ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. సమీకృత అభివృద్ధి చట్టం 2020ని అనుసరించి శాసనసభ అమరావతిలోను సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, రాజ్భవన్ తదితర భవనాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలోనూ ఉంటాయని, అలాగే జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుందని, అక్కడ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని గెజిట్లో పేర్కొన్నారు. సిఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదంతో ఇకపై ఆ ప్రాంతాన్ని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాగా వ్యవహరించబోతున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి జారీ చేసిన గెజిట్ నోట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పిలుస్తారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాను జ్యుడిషియల్ క్యాపిటల్ గా పిలుస్తారు. ఈ మూడు రీజియన్లను ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2016 కింద నోటిఫికేషన్ జారీ చేసి ఏర్పాటు చేస్తారు. ఏపీ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన దరిమిళ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అదొక అద్భుతమైన అవకాశమని, అమరావతితో పాటే విశాఖ ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలు ఎదుగుతాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతిలో భూమి కోసం చేసినంత ఖర్చు విశాఖలో అవసరం ఉండదని వ్యాఖ్యానించారు.